నమస్తే. సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఇంత త్వరగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది? అన్ని వర్గాల వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే గతంలో మేము పాలించినాము, తెలంగాణ ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్న నేపథ్యంలో కానీ అప్రతిష్ట పాలే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యవహారాలన్నింటికి అసలు కారణం ఏంది? సో దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం. అధికారంలోకి వచ్చాక 8 నెలలు ఎందుకు అసలు అంటే మార్పు కోరుకుందామనేసి తెలంగాణ ప్రజలు అనుకున్నారు. ఒక 1.8% తేడాతోటి వాళ్ళు విజయం సాధించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల మన్ననలు ఎందుకు పొందలేకపోతున్నారు? అంటే మేము 10 ఏళ్ళు ఉంటామని డాంభికంగా చెప్తున్నారు, కానీ ఆ 10 ఏళ్ళు ఉండాలంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి కదా. ఎందుకు ఈ పరిస్థితి కారణానికి చిత్తశుద్ధి లేకనా, అవగాహన లేకనా, లేదంటే అహంకారం అనుకోవాలి, ఏమనుకోవాలి? అన్నీ మీరే అంటున్నారు కదా, అన్నీ మీరే చూసి జనం అంటున్నారు అని అంటున్నారు కదా. మేము జనంలో ఉండేవాళ్ళం, జనం కోసం పనిచేసేవాళ్ళం, రాజకీయాలే జనం కోసం అని భావించేవాళ్ళం. రాజకీయాల ద్వారా మరింత మెరుగైన జీవన ప్రమాణాలు తీసుకురావడానికి చేసే ప్రక్రియలో ఎన్నికలు, అవకాశం, ప్రజల మద్దతు ఇవి చూస్తూ ఉన్నాం. సరే, ప్రజలు ఏ కోణంలో ఆలోచించే అవకాశం ఇచ్చినా తేడా మాత్రం 1.8% డిఫరెన్స్. సరే, ఆ కొద్ది తేడాతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రజల ముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనేదే విశ్లేషణ మీరు చెప్పిన ఇంట్రడక్టరీ దాంట్లోనే కనబడుతూ ఉంది. ఈ మీ ఏ విషయమైనా తీసుకోండి, అధికారం రావడానికి ఏదైనా చెప్పొచ్చు అనే మాట మనసులో పెట్టుకొని ఏదైనా చెప్దామనే అన్నీ చెప్పారు. ఏది 6, 5, 420, ఆ 420 ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. 420 ఈ ఏమంటారు 420 చేసే పని అంటారు కదా, నేను అనడం లేదు. ఆ నెంబర్ కోయిన్సిడెంట్, ఎందుకంటే 1.8% తోటి వచ్చారు కదా. ఇప్పుడు చేసిన దాని మీద డిబేట్ చేసి వస్తేనేమో అది వేరు, కానీ ఇప్పటికైనా మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ హామీ సరిగ్గా రావట్లేదు అనేది మనకు తెలుసు. దాని మీద ప్రజలు ఇదవుతున్నారనేది తెలుసు. కానీ ఇంకొక మాట అడుగుతా, గతంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మేము ఇచ్చిన హామీలు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా? వస్తారా ప్రజల ముందుకు? తక్కువ చేశారా గతంలో? మీరు చేస్తామన్నారు, కానీ అది కోతలు పెడుతూ ఇందులో కూడా పూర్తిగా చేయలేని దౌర్భాగ్య స్థితిలో, దీనస్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నారు. అధికారం అందుకోసమా? కాదు కదా, ప్రజల కోసమే కదా. ప్రజల కోసం చేస్తున్నారా? చేయట్లేదు. అందుకే జనంలో ఆ మార్పు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏదో ఎన్నికల కోసం కాదు నేను మాట్లాడేది, రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు, కానీ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునే స్తోమత, ధైర్యము, శక్తియుక్తులు, గతంలో చేసిన దానికంటే మెరుగ్గా చేద్దామనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు గతంలోవి పూర్తి స్థాయిలో 100% చేస్తూ ఇవి చేస్తామని చెప్పగలిగే ధైర్యం లేక దాటేసే కార్యక్రమంలో ఆరోపణలతో కాలం వెళ్ళిపుచ్చుకున్నారు. ఓకే, ఇవాటి మీడియా ప్రపంచం మనకు తెలుసు. ఇప్పుడు ప్రజల మద్దతుతోటి ఎన్నిక కాబడ్డారు, ఎన్నిక అవ్వడం తర్వాత ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు. కానీ న్యాచురల్గా ఆ ముఖ్యమంత్రి అనే పదవి ఏంటి? ప్రజాస్వామ్యంలో పద్ధతుల్లో వచ్చిన వ్యక్తులు చేపట్టిన అధికారంలో ఒక ఉన్నత స్థానం. అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఏది మాట్లాడినా 100కి 100 వాళ్ళు మన మీడియా వస్తుంది కదా. అంటే దాన్ని, ఈ అవకాశాన్ని, ఈ పదవిని, ఈ అధికారాన్ని అండగా పెట్టుకొని ఆరోపణలతోటి వాస్తవాలకు దూరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే సమస్య చర్చించబడకుండా ప్రతిపక్షాల మీద ఆరోపణలతోటి కాలం కట్టుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ వస్తుందా? ఎక్కడో చిన్నగా వస్తే రావచ్చు, అది కూడా రావడం కష్టమే. అందుకోసం ఇలా 2 రకాలు, ప్రజలను మోసం చేయడం ఒకటైతే, అధికార పదవులను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మా మీడియా సంస్థలను వాడుకుంటున్నారనేది నా ఆరోపణ. ఆరోపణ కాదు,
ఈ వాస్తవాన్ని గుర్తించమని కోరుతున్నాను. మనం రీసెంట్గా చూసినాము, అంటే ఎంతసేపు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యాలి, బీఆర్ఎస్ అని కంకణం కట్టుకున్న విధంగానే కనిపిస్తుంది. అంటే ఏమైనా చేసి వీళ్ళని అక్కడ దోషులుగా నిలబెట్టాలో ప్రజల ముందన్న దానికి ఒక ఉదాహరణ ఈ ఏది మన కమిషన్కు లేక ఒకటి పెట్టారు కదా, కమిషన్ వేసారు. సో విద్యుత్ కొనుగోలు పైన కావచ్చు, కాళేశ్వరం పైన కావచ్చు, జరిగిన అవకతవకల గురించి కావచ్చు, ఒక లేఖ ఒక పెట్టారు, కమిషన్ పెట్టారు. ఈ కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పినప్పుడు సరే ఆనాటి ముఖ్యమంత్రి ఒక 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. దాంట్లో పాయింట్లన్నీ మెన్షన్ చేశారు, ఏ పరిస్థితుల్లో ఉండే తెలంగాణ రాష్ట్రము, ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లోకి తీసుకొచ్చామో, ఆ రోజు కరెంటు ఒప్పందాల గురించి కావచ్చు, బిహెచ్ఎల్కి ఇచ్చిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా రాసి ఇది పద్ధతి కాదు, మీరు ఈ కమిషన్ నుంచి తప్పుకోండి అనేసి కూడా రాయడం జరిగితే దాని మీద బాగా రాజకీయ చర్చ దుమారం లేపారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఏ అవకతవకలకు పాల్పడకుంటే కమిషన్ ముందు హాజరై సమాధానం చెప్పొచ్చు కదా అనేసి ఎవరిని, కేసీఆర్ని అన్నారు. తీరాది సుప్రీంకోర్టు నిన్న మొట్టికాయలు వేసినట్టు ఒక విధంగా ఆయన ఆ రోజు జస్టిస్ ఏదైతే ఉన్నారో ఆయన చెప్పిన దానికి ఈరోజు విరుద్ధంగా ఆయన మార్చండి అనేసి, అసలు వద్దనే అంటారు, కమిషనే వద్దన్నారు కానీ మార్చండి అతను, ఆయన ఓన్లీ ఒక నివేదిక ఇవ్వాల్సింది పోయి ముందే మీడియా ముందు వచ్చిన మాటలే తప్పు పట్టింది. ఎట్లా చూస్తాం దీన్ని? మీరే మొత్తం వివరించారు. ఇంత అత్యుత్సాహం అనేది ఎందుకు అనేది ఇక్కడ రాజకీయ, అందుకే ఒక కమిషన్ ని కూడా రాజకీయ కోణమే చేశారు కదా, కమిషన్ మీద కూడా ఒక ఓకే ఓకే. అసలు కమిషన్ వేశారు, ఎందుకు వేశారు? అవకతవకలు జరిగాయని ఎవరన్నారు? రాష్ట్ర ప్రభుత్వం కాదు, అధికారంలో రాకముందు ఈ పెద్దలే, అధికారం వచ్చిన తర్వాత ఈ పెద్దలే అన్నారు, అంతే కదా. నువ్వు వేసావు, వేసిన తర్వాత కమిషన్ ముందుకు వీళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? 2 కమిషన్లు వేశారు. నా ప్రశ్న ఒకటే, ఏ భావంతో అయితే, ఏ ఆరోపణతో అయితే కమిషన్లు వేశారో, కమిషన్లు వేసే ముందు మంత్రులు ముఖ్యమంత్రి, కమిషన్లు వేయకముందు ఆ ఎన్నికలు కాకముందు ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షమైన టీఆర్ఎస్ను అంటే బీఆర్ఎస్ను కేసీఆర్ ముఖ్యమంత్రిని విమర్శించి ఆరోపణ చేసి ఓట్ల కోసం దండుకోవడానికి చేసిన ఎత్తుగడల్లో భాగంగా అవినీతి ఆరోపణ చేశారు. మరి ఇంతటి సమాచారం ఉండి జరుగుతున్నది అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళు కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? కమిషన్ దూరంగా ఎందుకున్నారు? వాళ్ళ ఆరోపణలు నిజము అని ప్రూవ్ చేయడానికి ఆస్కారం లేకనే కదా ముఖం చాటేసి ఎవరెవరినో మాట్లాడుతూ ఉంటే. ఇవి ఇందులో 2 సాంకేతిక అంశాలు. ఎందుకంటే కమిషన్లు ఏర్పాటు చేయడం చేయకూడదు అనేది వాదన కాదు, కానీ దానికి పూర్వాపరాలు ఏంటి అనేది ఒకటి చర్చించాలి, దాని ముందు ఏం చేయాలనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాళేశ్వరం అంటున్నావు, లేకపోతే ఇది విద్యుత్తు అంటున్నావు. విద్యుత్తు మీద మనకు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ప్రభుత్వంలో ఒక భాగం ఉంది కదా, లైన్ మెన్ కానించాలి, ఏఈలు కానించాలి, తర్వాత డిజైన్ కానించాలి, సిఈలు ఈఎన్సీలు, దానికి మళ్ళీ కౌంటర్ చెకింగ్కు కావాల్సిన క్వాలిటీ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇది సాంకేతికపరమైన అంశాలు. సాంకేతికపరమైన అంశాలలో ఉదాహరణ ఈ మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, ఏది కమిషన్ విద్యుత్ మీద ఏమన్నారు, కొల్లగొట్టారు విద్యుత్ కొనుగోళ్లలో, అవకతవకలు జరిగాయి. అవకతవకలు మాత్రమే లే, 9,000 కోట్ల రూపాయలు అన్నారు. 9,000 అసలు కొనుగోలే 6,900 అయితే 9,000 కోట్ల రూపాయలు అనే ఆరోపణ చేసిన పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి 9,000 ఎందుకు రుజువు చేస్తలేరు? అదేవిధంగా కాళేశ్వరంలో మొత్తం 93,000 కోట్లు, అందులో మేడిగడ్డకు 3,000 పైచిల కోట్లు, ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లు, అందులో 3 పిల్లర్లు పోతే 3,000 కోట్ల రూపాయల దాంట్లో 150 కోట్లు 200 కోట్లు నష్టమైన పిల్లర్ల గురించి మాట్లాడుకుంటూ 100 కోట్లు తిన్నారు అని ఆరోపణ చేసింది నిజమేనా కదా? ముఖ్యమంత్రి చేసిండు కదా, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా. మరి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని పిలిచడితే బాగుంటుంది కదా, మీరు మీ దగ్గర ఉన్న రుజువులు ఏంటి మాకు ఇవ్వండి అని అడగచ్చు కదా, లేకుంటే మా దగ్గర ఉన్నాయని వీళ్ళే రావచ్చు కదా, ఎందుకు రాలే?
ఎందుకు పిలవట్లేదు? పిలవట్లేదు ఎందుకు పిలవట్లేదు అని నేను అడగకూడదు కమిషన్ను. కానీ దీనికి మూల సూత్రధారులైన వాళ్లను పిలవడం ధర్మం కాదా, న్యాయం కాదా? అందులో ఎవరయ్యా కేసీఆర్ 12 పేజీల ఉత్తరం రాసింది? ఎవరనుకుంటున్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం లోపల 14 పర్యాయాలు ఏకపక్షంగా ప్రజల మద్దతుతోటి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తి, ఇది హాస్యాస్పదం కాదు. చాలామంది పెద్దల గురించి తెలుసు, వాజ్పేయి గారు, ఫెర్నాండెస్ గారు, తర్వాత రామ్విలాస్ పాస్వాన్ గారు 10-10 సార్లు గెలిచారు. కేరళలో చండీగారు ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు మొన్న సంవత్సరం కింద అనుకుంటా, ఆయన 11 సార్లు. కేరళలో థామస్ అని ఒక ఎమ్మెల్యే 13 సార్లు గెలిచాడు. ఒకసారి ఏదో మంత్రి అయినట్టుంది, ఆయన కూడా లేడు, నో మోర్. అంటే నేనేమంటున్నా, ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్ర లోపల 14 పర్యాయాలు నిరంతరంగా ప్రజల మద్దతు సంపాదించిన వ్యక్తి ఒక మాట చెప్తే విలువలేదా? కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు, రాష్ట్రంలో ఉపసభాపతిగా చేశాడు, రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, విలువలేదా? సుప్రీంకోర్టు ఏదో అంటే మాత్రమే న్యాయవ్యవస్థలో ఉన్న ఆయన తనను కాపాడకూడదు కదా రాజీనామా చేసింది, అంటే లేఖ పంపిస్తున్నానని. లేఖలో ఏం రాశాడు? దానికి గౌరవం ఉందట, నీ మీద గౌరవంతో ఇటువంటివి చేయకూడదయ్యా, నేను నా ఎక్స్పీరియన్స్ ఇది, నా కథ ఇది, ఉన్న వాస్తవాలు ఇవి, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పుకుంటూ మీరు ఇది చేయడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వాళ్లను పిలిపించకుండా వాళ్ళని అడగకుండా మీరు చేస్తున్నారు అనేది ఆయన అన్నా అనుకున్న నేను అంటున్నా ఈరోజు. అటువంటప్పుడు చాలా బాధ కలుగుతుంది, ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు బాధ అవుతుంది. అంటే సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా న్యాయాధీశులుగా ఉన్న వాళ్లకు అర్థం కాదనుకోవాలా? అర్థం కాదనుకోవాలా? అర్థం కాకపోతే తప్పుకోమని దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన, ప్రజల మద్దతు కొన్న ఆయన మాటను గుర్తించవద్దా? తర్కించవద్దా? విచారించవద్దా? సుప్రీంకోర్టు న్యాయస్థానానికి పోలా? ఒక మాజీ న్యాయమూర్తి ఇదే ఇలా ఉంటే, ఇక మాలాంటి వాళ్ళ మీద రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యం లోపల ప్రజల కోసం త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో చేపట్టిన కార్యక్రమాల మీద విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా, ఆలోచన చేయలేని వాళ్ళు, ఆలోచన చేసిన దాని మీద ప్రజల కోసం చేసినాం. ఏ వెంకట్రావు గారు అక్కడ తీసుకెళ్ళాడు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ జనరేషన్, అట్లాగే రాయలసీమలో రాయలసీమ తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు, దాని మీద కమిషన్ వేస్తే ఏమైంది? ప్రాంత అవసరాలకు త్వరితగతిన చేయడానికి చేసే ప్రక్రియ లోపల రాజకీయ నిర్ణయాలను తప్పుపట్టడం విచారకరం. ఐఎమ్ కండమింగ్ ఇట్. ఆనాడు కేసీఆర్ తప్పుకోమన్న దానికి చాలా అవాకుచర చవాకులు పేలిన సందర్భం ఉంది. నరసింహారెడ్డి ఇది కరెక్టు కాదన్న దానికి అసలు మాట్లాడిన మాటలు, ఒక జస్టిస్నే తప్పుకోమన్నంత ధైర్యమా అనే లాంటి చాలా మాట్లాడు, చాలా పరుషమైన పదాలు ఉపయోగించి మాట్లాడు. అంటే నేనేమంటానంటే ఈయనకు గౌరవం ఇవ్వకపోగా, మీరు అన్నారు ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా 14 సార్లు గెలిచిన వ్యక్తి అని చెప్పారు, ఆయన మాటలకు మినిమం ఏమాత్రం విలువకుండా, మరి ఇదే ఈరోజు అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా కనీసం ఇప్పటికన్నా కళ్ళు ఏమైనా తెలుసుకొని ఉంటాయా అనేది. కళ్ళు తెరుచుకున్నా తెరుచుకోకున్నా అసలు కమిషన్ ఏర్పాటు చేయడమే, ఎవరైతే అవినీతి జరిగిందన్నారు, ఎవరైతే విద్యుత్తులో 9,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పి 6,900 కోట్ల కొనుగోలులో 900 అన్నారో, ఎవరైతే 3,000 కోట్ల దాంట్లో 253,000 కోట్లు నష్టమైన దాంట్లో 100 కోట్లు తిన్నారని చెప్పారో, వాళ్లను మందలించకుండా, వాళ్ళను నడవకుండా, వాళ్ళు రుజువు చేసుకోకుండా సాంకేతిక పరమైన అంశాల మీద రాజకీయకరణలో ఏర్పాటు చేసిన కమిషన్, దానికి రాజకీయాలకు అతీతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటాం కదా. తప్ప జరుగుతున్నదా? జరగట్లేదు.
అంటే ప్రజల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో ఎందుకనంటే ఆనాడు అందరూ అక్కును చేర్చుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థానాన్ని చెరిపేయడానికి ఏదో కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఒక తప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తామంటే అబ్బో ఏమో జరిగింది అని తెలంగాణ ప్రజలు అనుకోవాలనే కదా. అదే అదే ఇప్పుడు అదే వస్తుంది కదా లైక్. నేనంటే రాజకీయం అవుతుంది, మీరు చూసి చెప్తున్నారు, వచ్చే మీరు విన్నది చెప్తున్నారు, నేను కాదంటానా, అంతే కదా. ఇప్పుడు న్యాయంగా మాట్లాడాలంటే జర్నలిస్టులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా కూడా ఆ రోజు మాట్లాడడం దానికి అన్ని ఏమంటారు అవాకులు పేలిండ్రు కదా. మరి ఇవాళ ఏదైతే ఆనాడు కేసీఆర్ చెప్పిండో అదే కదా ఈరోజు సుప్రీంకోర్టు ఆయన చెప్పింది. అదే ఏది ఆయన జస్టిస్ నరసింహారెడ్డి విషయంలో సేమ్ కదా. సరే నేను కాదంటా అదే అవుతున్నది అంటున్నాడు కదా. ఏర్పాటే దురుద్దేశంతో చేసింది. ఏర్పాటుకు కారణాలు మీరు చేసిన ఆరోపణలు, మీరు చేసిన ఆరోపణలు మీరు రుజువు చేసుకోలేకపోతున్నారు, మీరు కమిషన్ ముందుకు రాలేకపోతున్నారు, ధైర్యం లేదు కదా. రాహుల్ గాంధీని పిలవండి, పిలిపించండి, చెప్పించండి, ఆయన చెప్పాడు కదా. మీరు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, అయ్యా రా కమిషన్ ముందు రుజువు చేయి. ఏందో నీకు వచ్చిన సమాచారం ఏంది, నీ దగ్గర ఉన్న విషయాలేంటి, రుజువులేంటి, అది కమిషన్ ముందు పెట్టు. వద్దన్నావా, ఎందుకు రావట్లేదు? మీ మంత్రిమండలిలో పాస్ చేశారు కదా కమిషన్ వేయాలని. మంత్రిమండలిలో ఉన్నవాళ్ళు మంత్రిమండలిలో అన్నారు, బయట అన్నారు, ఆ రికార్డ్స్ లేవా? వాళ్ళని రమ్మనండి, రుజువు చేయమనండి. ఎందుకంటే అధికార రంగానే సాంకేతిక విషయాలలో ఓ నంబర్, ప్రపంచంలో నంబర్ వన్ అయిపోతారు. ఈ వ్యవస్థ అంతా చెడ్డది, మన తెలివితేటలే గొప్పవి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ కార్యక్రమాలు చేసినా ఒక వ్యవస్థ ఉంటుంది, వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. మన దగ్గర 75 సంవత్సరాల నుంచి మన దగ్గర ఇరిగేషన్ కానీ పవర్ కానీ, వీఆర్ ది బెస్ట్ స్టేట్. అలా చేసేపటికనే దేశంలో 200 తలసరి వినియోగం పెరగడం ఎక్కడ ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? 200 పెరిగిందా లేదా పవరు? నీళ్ళ గురించి ఆలోచిస్తేనే కదా 70 లక్షల టన్ల నుంచి 300 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఆహార ధాన్యాలు పండింది ఈ దేశంలో. పండిందా ఎప్పుడైనా 10 సంవత్సరాలు? ఈ దేశంలో తలసరి ఆదాయం తెలంగాణలో 15 లలో 300 పెరిగింది కదా, దేశంలో పెరిగిందా? అంటే వీటన్నిటికీ రోజు ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెరిపివేసే ప్రక్రియ మీద ఇలాంటివి బురద జల్లే ప్రయత్నం. అందుకే అంటున్నాను, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ కారణాలతోటి ఏ రుజువులతోటి మీరు ఆరోపణ చేశారో, ఏ కోణంలో మీరు కమిషన్ వేశారో, కమిషన్ ముందు వచ్చి రుజువు చేయండి అంటున్నాము. ఏమో వద్దంటున్నానా? ఏదైనా ఏమైనా తప్పులుంటే సర్దిద్దుకుందాం, తప్పులు లేకుండా ఏ వ్యవస్థనే ఉంటుందా? ఇవాళ చూడండి, మీరు ఇదంటున్నారు, ఒక్క నెల లోపల 7-9 బ్రిడ్జులు బీహార్లో కూలిపోయినాయి. మోడీ గారు ఫౌండేషన్ వేసి ఇనాగ్రేట్ చేసిన మెట్రో స్టేషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, రైళ్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా వైజాగ్లో ఎయిర్పోర్ట్లో, అయ్యో చెప్తా వైజాగ్లో అది ఇనాగ్రేషన్ చేయకముందే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పోయింది. ఎయిర్పోర్ట్లో నీళ్లు గారుతున్నాయి, రామ మందిరంలో నీళ్లు గారినాయి, ఎక్కడికి వచ్చినా నీళ్లే వచ్చుడు వచ్చుడే. గర్భగుడి అయితే మాత్రం దానికి విలువ, గర్భగుడికి కాకపోతే ప్రాంగణంలో అయితే తప్ప. మీరు ఇగో ఇక్కడే విచక్షణ, గర్భగుడిలో అయితే ఇంపార్టెన్స్, గర్భగుడి ముందటైతే ఇంపార్టెన్స్ లేదా? ఇన్ని 100,000 కోట్ల రూపాయలతోటి కట్టిన 6 నెలలనే నీళ్లు గారేటువంటి పరిస్థితి ఉంటే నీళ్ళు కారాలని కట్టిందా? నీళ్ళు గారినా పర్వాలేదని కట్టించిందా? ఒక్క నిమిషం, నీళ్ళు కారినా పర్వాలేదని కట్టండి అని చెప్పారా మోడీ గారు? మోడీ గారు ఫౌండేషను ఇనాగ్రేషన్ చేసిన మెట్రో స్టేషన్ ఉంది కదా, పర్వాలేదు ఎట్లనైనా చేయండి, నేనైతే చేస్తున్నాను అన్నాడా? వీళ్ళ కోణంలో నేను మాట్లాడాలా? డబ్బుల కోసం చేశారని ఇంగిత జ్ఞానం ఉన్నోడు మాట్లాడతాడా? ఓసారి తొందర అవుతుంది వ్యవస్థ, ఇదిలో కొన్ని లోపాలు ఉండవచ్చు, క్వాలిటీ కంట్రోల్ చెకింగ్లు కానీ తర్వాత మెయింటెనెన్స్లు కానీ ఉంటాయి, కాలేదా? ఇవాళ ఒక్కటే మాట, ఇది బాహాటంగా ఆడుతున్నా, ఏమయ్యా
కాళేశ్వరం మీద మాట్లాడారు కదైనా 100 కోట్లని, నువ్వు వచ్చిన నెల రోజుల్లోనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టావా 2900 కోట్లని? నెల రోజుల్లోపట్నే దాన్ని పెంచి 4900 చేసావా? 4000 పైసలకేదో దమ్ముందా? అందులో పైసల కోసం చేసామని మేము ఆరోపణ చేయాలనా? 2900 నుంచి 4000 కోట్లు చేసినంటే 1500 కోట్లు తిన్నాడా నానాలా? అప్పుడే తీసుకున్నాడని చెప్పాలనా? అందుకోసమే చేసినావా నాన్నా? నీ నియోజకవర్గంలో మొదటిసారిగా ఏదో చేద్దామనే తలంపుతో చేసినావు. ఓకే, అది ఎక్కడ చేసినావు? పాలమూరు రంగారెడ్డిలో టేలెండ్లో ఉంది, అది ఇచ్చాము కృష్ణా నీళ్ళతోటి. నువ్వు జూరాల నుంచి పై వాళ్ళ నీళ్లు దొంగిలించి దోపిడీ చేసి ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో 4900 కోట్లు 4600 కోట్లు తోటి పెడితే డబ్బుల కోసం పెట్టినా నాన్నా? దోపిడీ కోసం చేస్తున్నావా నాన్నా? ఈ మాట ఎవరు మాట్లాడరే? అదే కేసీఆర్ గారు, సరే పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఈ ప్రాంతానికి నీళ్లు ఇద్దాము, కృష్ణా నీళ్లు, పైనుంచి నీళ్లు మనకు జూరాల నుంచి వచ్చేటి మిగతా ప్రాంతాలకే సరిపోవట్లేదు, పై ప్రాంతాలకు ఇది కంచెలు ఇచ్చేస్తే ఎప్పటికీ ఉంటుంది, ఫ్లడ్ వాటరు మనకు రైట్ ఉంది, ఆ రైటును సమయంలో కూడా వాడుకుందామనే ఉద్దేశంతో పునాదులేసి ఫౌండేషన్ వేసి కార్యక్రమాలు మొదలు పెడితే కొంత ఆలస్యం జరిగింది. నారాయణ సార్ ఎన్నేళ్ళు పట్టింది ఈ ప్రాజెక్టు? ఇది శ్రీరామ్ సాగర్ ఎన్నేళ్ళు పట్టింది? ఇప్పుడు మనకు సంబంధం లేదు, పోలవరం ఎక్కంచెలు ఎక్కడున్నది? అది ఉన్నది కదా నర్మదా బచావో ఆందోళన, పాపం ఆమె నర్మదా నది నీళ్లు ఇంకా కొలిక్కి వచ్చాయా పూర్తి స్థాయిలో? 40 ఏళ్ళు దాటిందా? అంటే వ్యవస్థ లోపమా? తప్పులు చేస్తున్నారా? మాట్లాడేవాళ్ళు గొప్ప మేధావులా? వీళ్ళని అడిగి ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? కమిషన్ల ముందు చెప్పి ప్రాజెక్టులు డిజైన్ చేయాలా? చెప్పండి అమ్మా, ఇది జరిగేదా? సాంకేతిక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, సాంకేతిక వ్యవస్థ ఉంది, చరిత్ర ఉంది, తప్పులున్నాయి, ఒప్పులున్నాయి, కానీ ప్రజలకు త్వరితగతిన చేయాలనే తలంపును అన్యాయంగా రాజకీయ కోణంలో ఆరోపణలతోటి కాలం గడుపుకొని చేద్దామంటే చరిత్రహీనులు, ప్రజాద్రోహులు అంటున్నాను. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వము హామీ ఇచ్చింది కదా, ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆనాడు వైఎస్ఆర్ గారి పీరియడ్లో అప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ గురించి ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. అప్పుడు ఎట్లా జరిగింది? ఇప్పుడు మళ్ళా ఈ రుణమాఫీ గురించి వచ్చాక చాలా కండిషన్స్ పెట్టారు. భూమి పాస్బుక్స్ కంపల్సరీ, అదే పట్టా పాస్బుక్లు కంపల్సరీ, రేషన్ కార్డు కంపల్సరీ, కుటుంబంలో ఒకరికే ఇస్తాం, కుటుంబంలో ముగ్గురికి లోన్లు ఉంటే ఒకవేళ మహిళకే ముందు చేస్తాం, ఇలాంటివి చాలా కండిషన్స్ పెట్టారు కదా, ఎట్లా ఉండే? ఎందుకంటే మీరు కూడా ఉన్నారు కాబట్టి. అప్పుడు ఎలా జరిగింది? ఇది ఒకటి, పరిస్థితులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వాళ్ళు, అవగాహన కల్పించినా అవగాహనకు రాని వాళ్ళు, అధికారం మదంతో అహంకారంతో ఉండేవాళ్ళు, ఏదో మేము చేస్తున్నామని చెప్పడానికి తగ్గించుకోవడానికి చేసినట్టు కనిపించడానికి చేసే ఎత్తుగడలు ఈ కండిషన్స్ ఇవ్వండి. ఏదేమైనా రైతులకు న్యాయం చేద్దామనే ఆలోచనలో ఎవరు తప్పుపట్టరు, కానీ చెప్పిన దానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడే కదా మాట్లాడేది రాజకీయాల్లో. ఎందుకు మాట్లాడుతున్నారనేది ఆలోచన చేయకూడదా? మీరు ప్రకటించే ముందే ఆలోచన చేయరాదా? అగో మీరు అనగానే అది బయటికి రాగానే ఈ క్రిటిసిజం విమర్శలు రాగానే ఆ సంబంధిత మంత్రి ఏమన్నాడు? అందులో మార్పు కనిపించిందా? ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవం అనేది గుర్తించినట్టు కనబడుతున్నదా? గుర్తిస్తే ఈ రెండు మాత్రమే గుర్తించారా? మిగతా ఎందుకు గుర్తించట్లేదు? అంటే మభ్యపెట్టడం చేసేది, తొందరపాటు చర్యలు, అవగాహన రాహిత్యం, దీంతో ప్రజలకు మేలు కలగదు. ఇప్పుడు రైతు బంధు ఉంది, ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పోయినారు, ఆఫ్ చేశారు. మీరు వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఇదేదో గొడవ అయితే 2 రోజులు ఆఫ్ చేసింది. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలా? దేనికోసం? పంటలు వేసేముందు. కోసిన తర్వాత కూడా ఇవ్వలేదా? దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కదా. మళ్ళీ ఇంకోటి, ఇంకో దానికి ఇంకా మొదలే కాలేదు కదా, దాన్ని 15 చేస్తామన్నారు కదా, చేస్తున్నారా? మొదటికే మోక్షం లేదా? పంటలు వేసేటప్పుడే ఇచ్చే పరిస్థితి లేదా? పంటలు కోసిన తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి లేదా? మరో పంట వచ్చి విత్తనాలు వేస్తుండగా కూడా ఇచ్చే పరిస్థితి లేదా? ఇచ్చే దాంట్లో మరింత ఎక్కువ ఇస్తామని చెప్తే
ఎవరైనా నమ్ముతారా? పాపం నమ్మే కదా ఓట్లేసిరా, ఆ కొంత భాగం ఓట్లేసిరంటే కూడా మామూలే కదా, నాకు నమ్ముతారు ప్రజలు. అయ్యో బాగా చేస్తామంటే నమ్మరా? అందుకే నేనేమన్నాను గతంలో ప్రజలకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మేము ఇచ్చినవి మేము చెప్పినవి చేస్తాము అని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. ప్రజల ముందుకు రాకపోయినా పాత దాంట్లో కోతలు పెట్టినా కొత్త దాంట్లో ఇన్ని కారణాలు పెట్టి ఆలస్యం చేసినా నిజస్వరూపం పెట్టబడుతుంది అంతే, అంతకంటే నన్ను ఏమనమాట. సరే, ఏదైతే మేము వస్తే అంటే ప్రజాభవన ముందు బారికేడ్లు తొలగించడం కావచ్చు, కంచెలు తొలగించడం కావచ్చు, లేదంటే ఇందిరా పార్క్ ధర్నా చేసుకోవడానికి ఒక స్వేచ్ఛను ఇచ్చడం కావచ్చు, ఇన్ని చెప్పారు బాగానే ఉంది. తీరా ఇప్పుడు పాపం మీరు ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులు ఇలా రోడ్లోకి ఎక్కారు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే కనపడిందో మనకు రోడ్లకు వెళ్తే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఒక టీఎస్పీఎస్సీ కావచ్చు, ఒక ధర్నా చౌక్ కావచ్చు, ఇన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద బాహుబలి రేంజ్లో కటౌట్స్ రేంజ్లో పెద్ద పెద్ద బారికేట్లు వేసి ముళ్ళకంచెలు వేసి ఈరోజు నిర్బంధిస్తున్నాం ఆయన. అంటే చెప్పిన మాటకి కొంతన్న, మీరు చెప్పి ఎన్నో రోజులు కాలే, ఇంకా సంవత్సరాలు కాలేదు కదా, అలో లక్ష్మణ అనుకుంటూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఎందుకు కన్సిడర్ చేయటం లేదు? వాళ్ళకు ఒక 6 మినిట్స్ టైం కేటాయిస్తే ఇళ్ళకు పోయి మీరు కండవాలు కప్పుకొని వాళ్ళని భయపెట్టో బతిమాడో కాలు మొక్కో తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఎందుకు మీరు కొంత ఎవరో ఒకరు మీకంటూ వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి అన్న కనీసం వాళ్ళని మాట్లాడి ఇది కాదు ఇది అని వాళ్ళు కనీసం నచ్చజెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేస్తలేరు? మరి పదేళ్ళు ఉంటామంటారు, ఎట్లా జరుగుతుంది? ఇట్లుంటే ఒక పాశవికంగా పరిపాలన కనపడుతుంది. వాళ్ళని చూస్తుంటే గొర్రెలను బర్రెలను ఈడ్చుకోపోయినట్టు పికప్ వ్యాన్లు పెట్టేసి అరెస్టులు చేసి తీసుకోబోతున్నారు. రేపు టీచర్లు కావాల్సిన పిల్లలు వాళ్ళు ఇలా మంత్రుల గేట్ల ముందు సాగిళ్ళ వేడు అయ్యాన్ని బతిలాడుకుంటారు. పోలీసుల కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి మా గోడు వినండి అని చెప్పుకుంటున్నారు. అయినా జాలి కలుగుతలేదు. చాలా పూర్తిగా వివరంగా చెప్పారు. ఇంత వివరంగా అడిగిన ప్రశ్నకు నాకు చిన్న సమాధానం మాత్రం. రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు, ఆ పూట నమ్మిస్తే చాలు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, 5 సంవత్సరాల వరకు మరో కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం, ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు మనకు, ఎట్లాగూ చేయలేము అనే కోణంలో ఆలోచిస్తున్న ప్రభుత్వాలు మంత్రులు నాయకులు అంతే తప్ప ఇంకేం, అంతేనా కదా? అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటామో, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియకనా? తెలుసు. కానీ ఆచరణ సాధ్యంగా అని హామీలు ఇస్తూ ఆ పూట నమ్మించి ఓట్లు దండుకొని అధికారం రావడం చేసిన ఎత్తుగడ. ఏ ఎత్తుగడ అయితే మరి చేయలేం కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ ఓట్లు, ఆ 5 సంవత్సరాల వరకు మళ్ళీ కొత్త ఆయుధం తీసుకుందాం. ఇప్పుడు మనం ఎట్లాగో చేసేయట్లేదు. అదే ప్రజలు ఏమనుకున్నా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసినంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. ఇంకొక విషయము, మీ పార్టీలో లేనప్పుడు అధికార పార్టీలో ఉన్నన్ని రోజులు వాళ్ళ మీద అవినీతి అవినీతి అనేసి ఎమ్మెల్యేల పరిస్థితి చూద్దాం. ఆనాడు మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేల కూర్చుంటే లేస్తే అవినీతి మీద మాట్లాడి భూ కబ్జాలు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు, స్కామ్లు అన్నారు, స్కీములు అన్నారు. ఇవాళ మరి మీ కండవా గప్పి తీసుకొస్తే ఇంకా మీరు కూడా బీజేపీని అన్నారు 2 రోజులు వాషింగ్ మిషన్ అనేసి, మరి మిమ్మల్ని కూడా అనాలి ఇప్పుడు సాకిరేవ్ అనాలా వాషింగ్ మిషన్ అంటే వాళ్ళని వచ్చి సాకిరేవ్ పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నారా? ఇంకా మీ దగ్గర చేస్తే పునీతులు అయ్యరా? మరి అయిపోద్దా? ఇండ్లకి రాగానే ఇంకా ఎంక్వైరీలు ఉండవు, ఈ కమిషన్లు ఉండవు, తర్వాత ఏముండవు. అయితే ఇది ఇంతకాలం ఇంకా సరే, ఇంకెంతకాలం నడిపిస్తారు ఈ కథని? అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఒక ఎత్తు అయితే, ఈ ఫిరాయింపుల చట్టాన్ని సవరించే దిశలో ఒకటి ఆలోచన చేయాలని ఇప్పుడు కాదు, నేనైతే ఎప్పుడో 2 సంవత్సరాల కిందనే చెప్పాను. సుప్రీంకోర్టుకి వెళ్తాం 3 నెలల్లో చెప్పింది, 3 నెలల్లో చేయట్లేదు, కొన్నిటిలో చేశారు. నిన్న ఢిల్లీలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వివరంగా మొత్తం చరిత్ర అంతా ఫిరాయింపుల చర్యలన్నీ కూడా చెప్పారు. ఇది ఒక ఐ ఓపెనర్ కావాలా? ఇంకోటమ్మా, ముఖ్యమంత్రి ఎట్లయినాడు? మొదలు ఎమ్మెల్యేగా అఫిడవిట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కాగానే ప్రమాణ స్వీకారం చేశాడు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అంటే ఓత్ తీసుకున్నాడు మళ్ళీ. నేనేమంటానంటే ఈ పాయింట్ ఎవరు మాట్లాడల్లా, స్వయంగా అఫిడవిట్లో
శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన రోజు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, కట్టుబడి ఉంటానని చెప్పిన మనిషే కదా. మూడిట్లలో అఫిడవిట్లో ఉంది, ఎమ్మెల్యే గెలిచినప్పుడు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రమాణ స్వీకారమే కదా. ప్రమాణ స్వీకారం దేనికి? రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, మనం ఏర్పరచుకున్న విధి విధానాల్లో పనిచేస్తాను, రాగద్వేషాలకు తావు ఉండకూడదనే కదా. నేను అడుగుతున్నా, ఇప్పటివరకు ఎవరన్నా ఈ ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి స్వయంగా 3 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కట్టుబడి ఉంటానన్న మనిషి కొందరి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించి స్వయంగా తానే కండువా కప్పితే రాజ్యాంగాన్ని ఉల్లోచినట్టు కదా. ఈ మాట ఎవరన్నా తీసుకొచ్చారా బయటికి? ఐ వాంట్ హిమ్ టు బి డిస్మిస్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఐ వాంట్ హిమ్ టు రిజైన్. ఒక్క నిమిషం. ఐ వాంట్ హిమ్ టు రిజైన్, అదర్వైజ్ ద గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ యాక్షన్ ఆన్ సచ్ థింగ్స్. ఓ ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్యలు చేపడతా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం. ప్రజలు, న్యాయకోవిధులు, పార్టీలు ఆలోచించాలా వద్దా? అరే, ఎవరో పోయిండ్రు, ఆయన పోయిండు, కలిసిండు, అది వేరు, ఆయన ఉల్లంఘించిండు. కానీ ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ప్రమాణం చేశానే స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తే ఆర్ యు నాట్ వయలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ గైడ్లైన్స్? హౌ కెన్ యూ బీ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్? దిస్ డెమోక్రసీ. ఇది రాజరికం కాదు, నీ సొంత ఇల్లు కాదు, నీ సొంత పరిపాలన కాదు. ప్రజాభీష్టం మేరకు ప్రజల మద్దతు కూడగట్టి గెలిచొచ్చిన నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించమని కోరుతున్నాం, రిజైన్ చేయమని చెప్తున్నాం. ఈ దీంట్లో పాల్గొన్నందుకు సీఎం గారు మీరు రిజైన్ చేయండి ఇప్పటికైనా, కనీసం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని మాట చెల్తుంది. అంటే మీరు కూలుస్తామంటే మేము చూస్తూ కూర్చోవాలా? మళ్ళీ రాజకీయం, మీరు బాగున్నారు, మీరు రాజకీయానికి రాజ్యాంగానికి పొత్తు కడతారేంటి మాటలు? రాజకీయాలు ఎన్నో మాట్లాడుతున్నారు, చెప్పాను కదా, ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు? అందుకోసం రాజకీయాలకు, రాజ్యాంగానికి ఈ టైంలో ఆ ప్రశ్న తీసుకొస్తే, ఆ సంభాషణ తీసుకొస్తే, అంటే రాజ్యాంగం ముఖ్యమా లేకుంటే రాజకీయాలు ముఖ్యమా? అందుకోసం రెండు కలపకూడదు. ఏ టాపిక్ ఆ టాపిక్ చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరైనా మేమైనా ప్రజాస్వామ్యస్తాం దయచేసి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చెయ్యాలి, తుదముట్టించాలి అనే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాము అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయిపోయింది భాష, బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, అయిపోయింది, అందరూ పోతారు, ఉంటే ఆ ఇద్దరే ఉండొచ్చు, అవసరమైతే హరీష్ బీజేపీలో పోతాడు, ఉంటే కేటీఆర్ అండ్ కేసీఆర్. సొల్లు మాటలు, సొల్లు కబుర్లు, ఎవడో గాలికి పోయే మాటలు తీసుకొచ్చి మన టైం ఎందుకమ్మా? ఇది అవుతుందా చరిత్ర? అది కాదు, బీజేపీ జనసంఘ ఉన్నప్పుడు ఎన్ని 3 సీట్లు వచ్చాయి? 52 నుంచి 84 ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలా? 32 సంవత్సరాల రెండే వచ్చాయా? ఇది రాజకీయం కాదా? 82 సీట్ల ఉంచాలి. ఈరోజు 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు, మీరు పొత్తులు కలుపుకున్నారు, ఎందుకు కలుపుకున్నారో అది వేరే విషయం. 3వసారి కూడా వచ్చారు కదా, మనం కాదనలేదు కదా. దానికి ఎవయమ్మా, నిన్నదాకా తిరిగి తిరిగి ఆరోపణ చేసి ఏం తెలియక ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయా? అవతలోడు చిన్నోడైందా? 1.8% తేడా ఉంటేనే నువ్వు గొప్ప నువ్వైనావు. 1.8% ప్రజలు మెచ్చినంత మాత్రాన, అధికారం వచ్చినంత మాత్రాన ప్రపంచంలో మేధావుల అందరికంటే నీకే మేధావిత్వం ఉన్నది. సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో, ఈ అన్నిట్లలో వీళ్ళ గొప్పలా, ఎందుకు మాట్లాడతారు అది? అందుకోసం జస్ట్ త్రో ఇట్ అవుట్, థూ అనాల్సిందే. విజ్ఞులుగా, విశ్లేషకులుగా, ప్రజాస్వామ్య వాదులుగా, ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకంతో ఉన్నవాళ్ళు చీయని కొట్టాలి, అంతే. దట్స్ ఇట్. ఇట్ టేక్స్ టైం, లెట్ ఇట్ టేక్ టైం. కాదంటమ్మా, ఏదైనా మళ్ళీ ప్రజల మద్దతు కావాలి కదా. ప్రజలకు అర్థం చేయించే విధంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ మాట చేస్తున్నాం అనేది గ్రహించమని కోరుతున్నాం. ప్రజల అవసరాలే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఆ కోణంలో ఆలోచిస్తాయి, ఆలోచిస్తారు, చించాలి. ఒక
ప్రశ్న ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, వీళ్ళు లొసుగులు ఎత్తుకొని వెళ్తున్నారా, లేదంటే కొంచెం మనం ఎందుకు మేము కూడా ఈ 4 సంవత్సరాల పీరియడ్ని ఎందుకు పనంగా పెట్టాలి అనే కొంచెం మన ఇది లేదా? ఇందులో లొసుగు, ఇందులో లొసుగులు ఏంటంటే స్పీకర్ గారికి అధికారం ఉంది చట్టంలో. స్పీకర్ గారు తీసుకోకపోతే స్పీకర్ గారిని చేయగలిగింది ఏమీ లేదు రాజ్యాంగంలో, అది లొసుగు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది, మిమ్మల్ని మేమేమనం కానీ కాలపరిమితి పెడుతున్నాం 3 నెలలు అంది. అది ఒక సూచన, ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలో ఉన్న ఒక అంశం మీద తమ అభిప్రాయం చెప్పుకుంటూ ఇలా చేస్తే బాగుంటుంది అనే మాట అన్నారు. అంటే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కూడా ఒక చట్టబద్ధమే అనుకునే విధంగా అనుకుంటే ఆలోచిస్తే సమస్య లేదు. అది అస్సాంలో ఎక్కడో చేశారు మొన్న, ఇక్కడ మన ఢిల్లీలో కూడా జరిగింది. అది వేరు, నేననేది వేరు. మా 3 నెలల్లో చేసింది అని చెప్తే ఏదో అస్సాం రాష్ట్రంలో ఇక్కడ నాకు లేదు, అక్కడ పైన రాజ్యసభలో పుట్ట వేరే పార్టీ వాళ్ళకి వేస్తే వాళ్ళను ఇది చేస్తే మీరు 3 నెలల్లో చేయమంటే ఆయన 10 రోజుల్లోనే ఏదో చేసినట్టున్నారు. అది చేయమని సూచించడమే ఒక పని, అంటే ఒక నివేదన, కానీ చట్టం కాదు. అందుకే ఆయన చేశారు, ఇక్కడ చేయమని కోరుతున్నారు. ఇంతకుముందు ఇక్కడ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. 8 రాష్ట్రాల్లో చేయకపోతేనే ప్రభుత్వాలు కూలిపోయినాయన్న సంగతి మనకు తెలుసు, మీకు తెలుసు, అంతే కదా. అందుకోసం చట్టాన్ని కొట్టుకుపోతారు, మళ్ళీ వేరు విషయం. ఇప్పుడు కాసేపట్లకి ఇన్స్టెంట్గా మేము ఏదో విజయం సాధించాము అనేసి, అది విజయం సాధించామని ఎవరు అనుకుంటారు? తెలియలేని వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అంతే కదా. అది ప్రామాణికమా? నిజం నిజమే ఉంటుంది కదా. పోనీ సరే ఓకే, ఇప్పుడు 2018లోనేమో వీళ్ళు ఎల్పీ విలీనం చేసుకున్నారు రాజ్యాంగంలోని ఒక క్లాజ్ ప్రకారం, ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనేది ఒక క్రైటీరియా బేస్లో పోతున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో జాయిన్ అవుతున్నారు, జాయిన్ అవ్వడానికి కండువాలు కప్పుకుంటున్నారు, పోయిన తర్వాత ఈ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చినామో కూడా చెప్తున్నాం. వైవిధ్యంలో ఒక్కొక్కరిని జమ చేసుకొని ఒక 1/3 మెంబర్స్ అయిన తర్వాత అట్లా విలీనం అని చెప్పుకునే అవకాశం ఉంటుందా టెక్నికల్గా? అంటే ఇక ఈ దేశంలో ఎవరు తెలియకలను లేరు, నేనే తెలియకలను అని కూడా గట్టిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు మారినావు? 2/3 ఎప్పుడైంది? 2/3 అయిన తర్వాత రిజల్యూషన్ ఎప్పుడు చేశావు? నువ్వు 2/3 అయ్యేదాకా నువ్వు మారలేదా పార్టీ? అయ్యో మారి బీఫామ్ తీసుకొని మళ్ళీ పోటీ కూడా చేసి, అదే అదే అంటున్నాను కదా. అంటే నేను అనేది పార్టీ మారడం ఎప్పుడు అనేది ముఖ్యమా? పార్టీ మారిన తర్వాత అందరు కలిస్తే మేము 2/3 అయినా ముఖ్యమా? ఎవరి కాళ్ళు కప్తారు, ఎవరిని మోసం చేస్తారు, జనాలకి ఇవన్నీ తెలియకపోవచ్చు ఈ పాయింట్లన్నీ. అందుకోసం జనాన్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, కాలం గడపడానికి చేసే ఎత్తుగడలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరే అన్నారు ఇది పార్టీ మారడం ఒక ఎత్తు అయితే, ఆ మారిన పార్టీ బీఫామ్ మీద మళ్ళీ పోటీ చేయడం మరో ఎత్తు అయితే, ఇది 2/3 కింద ఎట్లా వస్తుంది? ఆలోచించమని కోరుతున్నా, మీడియాని కోరుతున్నా దయచేసి, అంతే కదా. అడ్మిషన్ కోరుతాం, న్యాయ వ్యవస్థను కోరుతాం. న్యాయ వ్యవస్థ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, అది వేరు, అంతే కదా. స్వయంగానే అయితే తీసుకో కదా, మన ఇద్దరు మాట్లాడుకున్నంత మాత్రం న్యాయ వ్యవస్థ మధ్యలోకి వచ్చి అయితే అనలేదు కదా. సో మనం మన పని చేస్తే చాలు, జనం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కొద్దిగా వెనుక ఉంది, అంతే తేడా. థ్యాంక్ యూ సో మచ్.